కొత్త వస్త్రానికి పసుపు ఎందుకు పెడతారు? ప్రతి మంచి పనిలోనూ పసుపును విరివిగా వినియోగిస్తారు హిందువులు. శుభకార్యాల్లో, యజ్ఞ దీక్ష సమయాల్లో వస్త్రాలను పసుపు నీళ్లలో ముంచి ఆరవేయటం ఆచారం. తడిపి ఆరవేసిన వస్త్రాలను ఇతరులకు ఇవ్వకూడదు, నూతన వస్త్రాలే ఇవ్వాలి. పసుపు నీళ్లలో తడిపిన ఫలం కోసం ఇతరులకు కొత్త బట్టలు పెట్టేటప్పుడు పసుపు బొట్టు పెడతారు. మనం ధరించేటప్పుడు అలానే చేయాలి. ఇలా చేయడం మంగళకరంగా భావిస్తారు. పసుపు క్రిమి సంహారిణి. అనేక చేతులు మారి వచ్చే కొత్త బట్టల్లో ఎటువంటి క్రిములున్నా పసుపు నివారిస్తుంది. జడ ముడి వేసుకోకుండా పూజకు కూర్చోకూడదా? తలంటి పోసుకున్న వెంటనే పూజలో కూర్చోవాల్సి వస్తే జడకు చివర ముడి వేసుకుని వస్త్రాన్ని చుట్టి పిడచ కట్టుకోవాలి. జుట్టు విరబోసుకుని దైవ పూజ చెయ్యకూడదు. అశుభ సందర్భాల్లో మాత్రమే స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉంటారని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. జడ అల్లుకోవడానికి వీలు లేకపోతే ముడైనా వేసుకోవాల్సిందే. ఏదో ఒక్క పువ్వైనా సిగలో తురుముకోవాలి. శుక్రవారం నాడు పూజాగృహాన్ని శుభ్రపరచుకోవచ్చా? నిరభ్యరంతరంగా చేసుకోవచ్చు. ప్రత్యేకించి శుక్రవారం నాడు తలంటుకోవటం, గుమ్మాలు గడపలు కడుక్కోవటం ఆడవాళ్లు చేస్తూ ఉంటారు. అలాగే పూజాగృహాల్లో మనం నిత్యం పూజించుకునే దేవతా పటాలు తీసి కడిగి శుభ్రపరిచి పూజ చేసుకోవచ్చు. ఏవైనా వ్రతాలు పూజలు చేసినప్పుడు మాత్రమే మంగళ గురువారాల్లో దేవతలను కదిలించరు. సత్యనారాయణ వ్రతం, వినాయక వ్రతం వంటివి చేసినప్పుడు మరునాడు శుక్రవారం లేదా మంగళవారం వస్తే ఆయా దేవతలను కదపరు. ఎందుకంటే ప్రత్యేక పూజలు చేసిన అలంకరణలు, కలశం వంటి వాటివన్నీ తొలగించవలసి వస్తుందని, నిత్య దేవతారాధనలో ఏడాది పొడవునా ఒకే రకమైన అలంకరణ ఉంటుంది. ఎప్పటికప్పుడు పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవటం అవసరం. దానికి వారాలతో పట్టింపు లేదు. పడకగతిలో దేవుడి పటాలు ఉంచుకోవచ్చా? నిద్రలేచిన వెంటనే దైవ దర్శనం చేసుకోవడానికి వీలుగా పడకగదిలో కూడా దేవుడి పటాలు పెట్టుకుంటా. వయోవృద్ధుల పడకగదిలో దేవుడి పటాలు ఉండవచ్చు. యువతీ యువకులు కొత్త జంటలు, నిత్య పూజ చేసే విగ్రహాల వంటివి పడకగదిలో పెట్టుకోవడం మంచిది కాదు. భోగ విలాసాలకు నిలవైన పడకగదిలో ఆధ్యాత్మిక సాధనలు చేయటం కష్టం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, పడకగదిలో మాత్రం ఎందుకు పెట్టుకోరాదు అని అడగొచ్చు. చక్రి సర్వోపగతండు అని ప్రహ్లాదుడు నిశ్చయ బుద్ధితో చెప్పాడు. ప్రహ్లాదుని స్థాయితో మనం పోల్చుకోలేం. మన స్థాయికి తగ్గట్టుగానే మన సాధనలు కొనసాగాలి. అనుమానం ఉన్న చోట ఇలాంటివి కొనసాగించడం కంటే మానుకోవడం మంచిది.